నమస్కారం. విట్టివే న్యూస్ కి స్వాగతం. నేను భవాని. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సంస్కృత పాఠశాల సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తా. పాఠశాల నిర్వాహకులు ఎండోమెంట్స్ అధికారుల సమావేశంలో ఆళ్ల నాని హామీ. ఉపాధితో కూడిన వృత్తి నైపుణ్య కోర్సులకు ప్రాధాన్యతనివ్వాలి. యువతకు ఎంపీ కోటగిరి సూచన. मन की बात कार्यक्रम पुरस्करించుకొని వీసీలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏలూరు వీసీలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సూర్య దేవాలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. माजी मंत्री बट्टी वसंत कुमार मृति तीरनी लोटू. पार्थिव देहानी संदर्शिंची निवालुलु अर्पिंचिना माजी उप मुख्यमंत्री आళ్ల నాని. राष्ट्र मंत्रुलु मरियु प्रजा प्रतिनिधुलु पलुवुरु प्रमुखुलु. ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరులోని సంస్కృత వేద పాఠశాల ఘటనపై పాఠశాల నిర్వాహకులు దేవాదాయ శాఖ అధికారులు ఏలూరు క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. వేదం సంస్కృతం నేర్చుకుంటున్న చిన్నారులకు నిర్వాహకులకు ఆళ్ల నాని అండగా నిలిచారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ఏలూరు వేద పాఠశాల సమస్యను తీసుకువెళ్తానన్నారు. వేద పండితుల హర్షాత రేఖలతో వేద ఆశీర్వచనాలతో ఏలూరు క్యాంప్ కార్యాలయం మారుమ్రోగింది. అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హిందూ సాంప్రదాయాలకు హిందూ ధర్మ పరిరక్షణకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు కాపాడటం ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక బాధ్యత, కానీ ఇది ఆక్రమణో కబ్జానో కాదని తమ వేద పాఠశాల క్రియల కోసం, గోశాల కోసం, హోమ పూజల కోసం తమకు ఉన్న స్థలం సరిపోక వాళ్ళు అడిగిన వినతిని క్షుణ్ణంగా పరిశీలించారు. వారు అడిగిన తీరులో పొరపాటు ఉండొచ్చు, కానీ వారి సంకల్పం ఎంతో గొప్పదని, ఇటువంటి వేదాలు సంస్కృతం నేర్పించేవారు నడిపించేవారే కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఇటువంటి పండితులను పెద్దలను గౌరవించడం, వేదం నేర్చుకునే ఆ చిన్నారులకు అండగా నిలబడటమే మన ప్రభుత్వ కర్తవ్యమని ఆయన తెలియజేశారు. వేద పాఠశాలను సంస్కృత పాఠశాలను నడపడానికి ఉన్న అకామిడేషన్ సరిపోక, ఉన్న బిల్డింగ్ సరిపోక, దాన్ని ఏదో మా అటువంటి పెద్దలు తలకు రూపాయలు వేసి దాన్ని ఇంకా డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో 10 ఎకరాలు కబ్జా చేయడం ఈ సబ్జెక్ట్ సపరేట్ గా చూసాం. ఆ రోజు నేను కబ్జా చేసేవాడిని నన్ను తీసుకొస్తే ఆ రోజు నువ్వేలా కాపాడగలుగుతాను. నేనేమి ఒక వాళ్ళ దగ్గర ప్రతినిధి వచ్చి దాన్ని అంతా పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు దాన్ని గౌరవంగా కాపాడాలి అవకాశాన్ని. ఉపాధితో కూడిన వృత్తి నైపుణ్య కోర్సులతో ఉచిత శిక్షణ గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించే సంస్థ ప్రధాన ఉద్దేశంతో గౌరవనీయులైన ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫ్లో స్కిల్స్ యందు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.
ఈ మేరకు శిక్షణ పూర్తి చేసిన యువతి యువకులకు ఎన్క్లామ్ సంస్థ యందు ఉద్యోగాలు కల్పించారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా గౌరవ ఏలూరు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రీకాంత్, కే భానుప్రకాష్, రైల్వే బోర్డు మెంబర్ వంటిపల్లి వెంకటేశ్వరరావు, కోటగిరి శిరీష్, హరీష్, ఎం రాంబాబు మరియు సెంటర్ హెడ్ తారక రాజేష్ వంశీ పాల్గొన్నారు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ మృతికి మంత్రులు దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్లనాని, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, ఈలి నాని, సినీ నిర్మాత అల్లు అరవింద్, డీఎస్పీ పైడేశ్వరరావు, ఆర్డీఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన వ్యవసాయ క్షేత్రంలో పోలీస్ వందనంతో వట్టి వసంత్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన సోదరుడు కుమారుడు వట్టి పవన్ ఆయనకు తలకొరివి పెట్టారు. అంత కర్ర ఉన్నా కూడా ఆ
ఏలూరు సెంట్రల్ మండలంలోని స్థానిక గిలకల గేటు వద్ద మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల అధ్యక్షులు బాడిత నారాయణరావు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి కోట్ని పార్వతి ఇంటి వద్ద మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు కొరళ్ళ సుధాకర్ కృష్ణ విచ్చేశారు. మరియు నూకాలమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ ప్రజలు భారీగా పాల్గొని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ 2023వ సంవత్సరంలో ఇది తొలి మన్ కీ బాత్ కార్యక్రమమని, రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి దేశంలో జరుగుతున్నటువంటి స్ఫూర్తివంతమైన పనులు చేస్తున్న వ్యక్తుల గురించి ప్రస్తావించారన్నారు. చిరుధాన్యాలు మరియు యోగా ప్రాధాన్యత గురించి, చిరుధాన్యాలను ఒక ఉద్యమంగా పండిస్తూ దేశంలోని వివిధ సంస్థలు వాటితో ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేయడాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సంవత్సరం ప్రకటించిన 19 మంది పద్మ అవార్డు గ్రహీతల గురించి, ముఖ్యంగా సంగీతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీరవాణి మీకు రావటం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, వాటి నుంచి లభ్యమయ్యే దాసుల గురించి ప్రత్యేకంగా ప్రధాని పేర్కొన్నారు. ప్రకృతి సమతుల్యాన్ని గురించి, అరుదైన అంతరించిపోతున్న జీవుల్ని సంఖ్య పెంపొందించడం మరియు విదేశీ వలస పక్షుల గురించి ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు కొరళ్ళ సుధాకర్ కృష్ణ, ఏలూరు సెంట్రల్ మండల బీజేపీ అధ్యక్షులు బాడిత నారాయణరావు ఇంటికి తేనీటి విందుకు విచ్చేశారు. స్వాభావికంగానే మనమందరము అభిప్రాయంతో పోల్చాలి. మోసన్ మేనూర్ అక్కడ ఉన్న 1100-1200 క్రితపు ఒక శిలాశాస్త్రం ఎలా నడపాలి, సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ఎలా ఉండాలి? ముందస్తుగా మీ అందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు మీరు కూడా 97వ మన్ కీ బాత్ని గమనించారు. మన్ కీ బాత్ని
ప్రజలకు పరిచయం చేయాలనేది భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్ దేశవ్యాప్తంగా ఇలాంటి మన్ కీ బాత్ సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని ఈ మన్ కీ బాత్లో ఇన్వాల్వ్ చేయాలనేది పార్టీ సంకల్పం ఆ దృష్ట్యా నేను ఈరోజు ఏలూరులో మన్ కీ బాత్లో పాల్గొంటున్నాను సెంట్రల్ మండలంలో ఒక శక్తి కేంద్రంలో ఈరోజు నేను మన్ కీ బాత్లో పాల్గొన్నాను గత నెల భీమవరంలో మన్ కీ బాత్లో పాల్గొన్నాను ఈ విధంగా పార్టీ యొక్క శ్రేణులందరూ కూడా ఈ మన్ కీ బాత్ ప్రజలతో వీక్షించాలనేది ఒక ప్రధానమైనటువంటి సంకల్పం వెళ్ళే ఏకైక పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ కదా మా రాజకీయ పక్షాలు కూడా పనిచేస్తున్నాయి వాళ్ళందరూ కూడా రాజకీయాలు మాత్రమే మాట్లాడగలరు మేము ఈ రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడతాం ఈ రాష్ట్రంలో సంక్షేమం గురించి మాట్లాడతాం ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మా సంక్షేమం అందుతుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాధ్యమాలకు లేదు భారతీయ జనతా పార్టీకి జనసేనకి స్పష్టత ఉంది మాధ్యమాలు కూడా స్పష్టత తెచ్చుకోండి రోజు అదే ప్రశ్న అడిగితేలా రోజు అదే ప్రశ్న అడిగితేలా ఆయన నేను బీజేపీతోటే ఉన్నానన్నాడు మీరు రోజు ఇంకా క్లారిటీ ఉందా అని ప్రతిరోజు అన్ని ఊళ్ళు అడిగితే వేరే ప్రశ్న అడగడాన్ని అలవాటు చేసుకోండి తెలుగుదేశానికి వైసీపీకి మేము దూరంగా ఉంటాం మాతో ఆ భావంతో కలిసి వచ్చిన వాళ్ళతో మేము ఉంటాం మేము తెలుగుదేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అది కూడా ఫ్యామిలీ పార్టీగా వాళ్ళ అబ్బాయి తప్ప ఇంకెవరు నడవలేడా కాబట్టి మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోం అంటే వారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటానంటే వాడిని అడగాల ఏలూరు పవరపేట స్టేషన్ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ విశ్వరూప మందిరం సూర్య భగవాను ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకొని ఉషా పద్మిని ఛాయ సమేత సూర్య భగవానుడి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు తొలుత చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి అనంతరం జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన భక్తలోకం ఉప్పొంగిపోయింది ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లింది పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నడవాలి 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 నడవాలి
ఉదయం 9 గంటలకు మానవత ఏలూరు యూనిట్ ప్రతిభా పురస్కారాలు మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేసే కార్యక్రమం స్థానిక ఆర్ఆర్ పేటలోని గోసంరక్షణ సమితిలో మానవత ఏలూరు యూనిట్ కార్యదర్శి మేతర అజయ్ బాబు స్వాగతంతో ప్రారంభమైంది। కార్యక్రమం మానవత ఏలూరు మండల అధ్యక్షులు బొద్దనపల్లి వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు అధ్యక్షతన జరిగింది। కార్యక్రమంలో వక్తలుగా మానవత జిల్లా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు మానవత జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షులు దేవనేని భాస్కర్రావు మానవత ఏలూరు రీజియన్ చైర్మన్ పోలవరపు దేవరత్నాకర్రావు మానవత ఏలూరు కన్వీనర్ వాసిరెడ్డి శేషగిరిరావు పాల్గొన్నారు। సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని పేదరికం చదువుకు అడ్డం కాకూడదని ప్రతి నెల ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని అలాగే ప్రతిభావంతుల పాత్ర దేశానికి సమాజానికి చాలా అవసరమని వారికి పురస్కారాలను అందజేసి ప్రోత్సహిస్తున్నామని సభకు తెలియజేశారు। అనంతరం అబ్దుల్ కలాం కాంపిటీటివ్ అకాడమీలో పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న ముగ్గురు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మానవత డైరెక్టర్ మానేపల్లి సత్యనారాయణ ఉపాధ్యక్షులు హేమసునీత కార్యవర్గ సభ్యులు సాయిసుధ పోడూరి కనకదుర్గ పెచ్చర్ల శ్రీధర్రావు సభ్యులు అల్లూరి మోహిని డి భారతి చలసాని అంజయ్య మానేపల్లి రామారావు వీరాంజనేయులు ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మరియు తదితర సభ్యులు పాల్గొన్నారు। సభ ముగింపు మానవత కోశాధికారి కడియాల కృష్ణారావు వందన సమర్పణ మరియు జాతీయ గీతం జనగణమన ఆలాపనతో జరిగింది। పట్టణ ప్రాంత ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నుల భారాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు। ఆదివారం ఉదయం పవరపేట సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం పట్టణ ప్రాంత కార్యకర్తల జిల్లా సమావేశం సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పల్లెం కిషోర్ అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంట్ ఛార్జీల పెంపుదల చేసి వాడుతుంటే రాష్ట్రం ఇంటి పన్ను నీటి పన్ను చెత్త పన్ను ఆఖరికి ఏలూరులో శ్మశాన పన్నులు కూడా వేస్తున్నాయని తెలియజేశారు। కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి విభజన హామీలు అమలు చేసే కింద మోసం చేసిందన్నారు। అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీ జనసేనలు బీజేపీతో లాలూచి పడుతున్నాయని ఇటువంటి ప్రజలు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పార్టీలు లొంగుబాటు విధానాలపై ప్రజలు పోరాటాలు సిద్ధపడాలన్నారు। సమాజంలో రోజురోజుకీ పట్టణ ప్రాంతాల్లో ప్రజలు నివసించడం పెరుగుతుందని దానితో ఏలూరులో మురికివాడలు పెరుగుతున్నాయని తెలియజేశారు। అక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కాబట్టి ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజల సమస్యలపై పోరాటాలు వేగవంతం చేయాలన్నారు। సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నూజివీడు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలుగా చింతలపూడి నగర పంచాయతీగా పనిచేస్తున్నాయని అక్కడ స్థానిక సంస్థల పాలక వర్గాలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందుతున్నాయన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల పరిపాలన స్వతంత్ర దెబ్బతీస్తున్నాయని వాటికి నిధులు మంజూరు చేయడం లేదన్నారు। కాబట్టి పురపాలక వర్గాలు కూడా ప్రభుత్వ విధానాలపై తమ నిరసన తెలియజేయాలని కోరారు।
రానున్న కాలంలో సీపీఎం గా పట్టణ ప్రాంతాల్లో పోరాటాలు పెంచుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బి సోమయ్య, నాయకులు హనుమాన్లు సూర్యారావు, ఆర్వీఎస్ నారాయణ, హైమావతి, పద్మాంజలి, సూర్యకిరణ్, లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. రోజుల్లోనే మార్పులు వచ్చాయి. ఆర్థిక పరమైన, రాజకీయ పరమైనటువంటి రకరకాల మార్పులు వస్తాయి. పెట్టుబడిదారు విధానంలో వచ్చినటువంటి మార్పుల ఫలితంగా రోజుల్లోనే మార్పులు వచ్చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇతర దేశాల కూడా మనం చూస్తున్నాం. ఎన్నడ వరకు పోకుండా యూరోప్, అమెరికా, బ్రిటన్ లో ధరలు ద్రవ్యోగం ఆఖరికి మన ధన మన ఏదో ఫేక్ వీడియో ఒకటి వచ్చారు, ఫేక్ జీవో ఒకటి వచ్చింది. 60-62 పెంచారు, ఇప్పుడు 65 పెంచుతారని చెప్పి ఒక ఫేక్ జీవో ఫేకే కాదు, జీవో ఫేకే అవ్వచ్చు. కానీ ఆలోచన మాత్రం కొంచెం అందరికి తెలుసు. 60కే రిటర్న్ అవ్వండి, 62 పెట్టి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంత ప్రజలు మరిన్ని ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చే ప్రయోజనాల కంటే ప్రజల మీద వేసేటువంటి పన్నుల ధరల భారాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ మొదలుకొని వంట గ్యాస్ నిత్యావసరాలు మొదలుకొని ఆఖరికి చెత్తను కూడా వదిలిపెట్టకుండా మోడీ గారు ఆదేశించడం, జగన్ గారు అమలు చేయడం, సిగ్గు లేకుండా చెత్త మీద పన్నేస్తా ఉన్నారు. ఇంటి పన్నులు గత 2 ఏళ్ల నుండి ఆస్తి విలువ ఆధారంగా విపరీతంగా పెరుగుతున్నారు. ఆఖరికి ఏలూరులో శ్మశాన వాటికల్లో కూడా రేట్లు నిర్ణయించి పన్నులు వసూలు చేసే దిక్కుమాల పరిస్థితికి ఈ ప్రభుత్వాలు స్థానిక సంస్థల్ని మార్చేశారు. ఇల్లుంటే పన్ను, ఖాళీ స్థలం ఉంటే ఇంకా 10 రెట్లు పన్ను. మంచినీరు, డ్రైనేజీ దేన్ని వదిలిపెట్టకుండా అన్నిటినీ వ్యాపార సరుకుల్లాగా ఈ ప్రభుత్వాలు మార్చేసి దీనికి పట్టణ సంస్కరణ అనే పేరు చెప్పడం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోవడం ఈ వారాలే కదా. దీనికి తోడు విద్యుత్, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాలు విద్యుత్ పేరుతో దోపిడీ చేస్తా ఉన్నారు. కళ్ళకి కనపడకుండా విద్యుత్ భారాలు పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు పెట్టి మరింతగా జనాన్ని దండుకోవడానికి ప్రయత్నిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఒకే కుటుంబానికి 9,60,000 రూపాయల లబ్ధి చేకూరిందని చిందల్పూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2వ సచివాలయ పరిధిలో ఉన్న 3-4 వార్డులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలీజా పాల్గొని గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందించిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ ఇదే క్రమంలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, కమిషనర్ భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం, ప్రతి ఇంట్లోనూ వారి యొక్క భాగోగులు కనుక్కుంటా ఉన్నాం. గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో
మన ప్రీతం ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏ మేరకు వారికి అందినవి, ఏ మేరకు ప్రతి ఇల్లు లబ్ధి చేకూరి లబ్ధి పొందారు అని చెప్పేసి మేము వారిని బేరేజ్ వేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సంతోషాన్ని వెలిగిస్తూ ఉన్నారు. వారు వారి యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ చాలా లబ్ధి చేకూరింది. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి ఇళ్ళు స్థలాలు ఇళ్ళు వచ్చిన వారికి అయితే దాదాపుగా ప్రతి ఒక్కరికి 8 లక్షల నుంచి 10 లక్షల లోపు మరి లబ్ధి చేకూరింది. ఎవరికైతే ఇళ్ళు చేకూరింది, ఇళ్ళు స్థలాలు ఇచ్చారు, అంత అద్భుతమైనటువంటి లబ్ధి చేకూరింది. గతంలో ఈ రకంగా ఎంత పెద్ద ఎత్తున మరి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని ఆదుకున్న దాఖలాలు ఎక్కడా లేవని కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి వారి యొక్క స్పందన చూస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారితో పాటుగా మేము ఇంకా వారికి ఏం కావాలనేది కూడా మేము అడుగుతూ వెళ్తూ ఉన్నాము. ఈ ఈ ప్రాంతంలో మనది ఏంటంటే ఒక డ్రైన్ విషయం ఒకటి నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ డ్రైన్ కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి సప్త అశ్వాలను అధిరోహించి సూర్యప్రభ వాహనంపై ఉభయ దేవేరులతో కొలువు తీరిన చిన్న వెంకన్న స్వామి కోవెల ఆవరణలో విహరించారు. అలాగే సాయం సమయంలో చంద్రప్రభపై ఆసీనులై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం రాత్రి వేళలో జరిగిన ఈ ఉత్సవాలు భక్తజనులకు నేత్ర పర్వమయ్యాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉదయం సూర్యప్రభ వాహనంపైన, సాయంత్రం చంద్రప్రభపై స్వామి అమ్మవార్లను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. ఆ తర్వాత విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ శ్రీవారి సూర్యప్రభ వాహనం ఆలయ ప్రాంగణంలోనూ, అలాగే చంద్రప్రభ వాహనం తిరువీధుల్లోనూ తిరుగాడింది. ఆలయ ఏవో మెట్లపల్లి దుర్గారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల సర్వసభ్య సమావేశం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. నగర అధ్యక్షులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించి డివిజన్ కమిటీ పూర్తి స్థాయిలో ఉండాలని సూచించారు. జనసేన పార్టీ నాయకులు రాఘవయ్య చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీలో చేసే పాదయాత్ర కేవలం పాంప్లెట్లను పంచడమే కాకుండా ఆయా డివిజన్లో సమస్యలు ఏమైనా ఉంటే సేకరణ చేయాలని కార్యకర్తలకు ఆదేశించారు.
ఆదేశించారు. మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి యువతరాన్ని ఓటు హక్కు కల్పించే దిశగా పనిచేయాలని వెల్లడించారు. రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, జనసేన పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి సరైన గుర్తింపు ఇస్తామని, రాబోయే ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అనంతరం పార్టీని బలోపేతం చేసేందుకు మహిళా కమిటీని ఏర్పాటు చేశామని తెలియజేశారు. వన్ టౌన్ మహిళా కమిటీ ప్రెసిడెంట్ కోలా సుజాత, సెక్రటరీగా జి పద్మ, వైస్ ప్రెసిడెంట్ అనసూయ, జాయింట్ సెక్రటరీ ప్రమీలారాణి, ట్రెజరర్ ప్రియారాణి, కార్యదర్శి దుర్గా, టూ టౌన్ మహిళా కమిటీ ప్రెసిడెంట్ జొన్నలగడ్డ సుజాత, వైస్ ప్రెసిడెంట్ హేమలత, సెక్రటరీ తుంపాల ఉమాదుర్గ, జాయింట్ సెక్రటరీ ప్రియాంకగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన దాంట్లో పుట్టినటువంటి. అందుకని ఈ రోజున అన్ని వర్గాల్లో కూడా మేము మనం నర్సీపట్నం మామిడికొల్ల ఆ ఏరియాలో తిన్నప్పుడు విశేషమైనటువంటి స్పందన ఉంది. నేనంతా ఎస్పెక్ట్ చేయడం అంతా జనసేన పార్టీకి అంత స్పందన ఉంటుంది. అంతమంది కార్యకర్తలు ఉంటారు, అంతమంది నాయకులు ఉంటారు, జనసేన పార్టీ కోసం ఆలోచన ఉంటుందని కూడా నేను భావించా. చాలా తీవ్రమైనటువంటి విశేషమైనటువంటి స్పందన మన చూసాం. మరి శ్రీకాకుళం యువశక్తి మీటింగ్ చూస్తే పొద్దున 11 గంటల దగ్గర నుంచి సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఎక్కేటువంటి 6 గంటల వరకు కూడా ఏ ఒక్కరు కదలకుండా లక్షలాది మంది అలాగా నిలబడి అక్కడే ఉన్నారు. అలాగే కిరాయి వచ్చిన వాళ్ళు కాదు, డబ్బు ఇచ్చి తెచ్చిన వాళ్ళు కాదు, బియ్యం ఇచ్చి తెచ్చిన వాళ్ళు కాదు, మందించి తెచ్చిన వాళ్ళు కాదు. అక్కడ ఉన్నటువంటి నాయకులు వెహికల్స్ ప్రొవైడ్ చేస్తే కొంతమంది, లేకపోతే ఎవరికి వాళ్ళ విలేజ్ లో వెహికల్స్ మాట్లాడుకొని అక్కడ ఉన్నటువంటి నాయకులు వెహికల్స్ ప్రొవైడ్ చేస్తే కొంతమంది, లేకపోతే ఎవరికి వాళ్ళ విలేజ్ లో వెహికల్స్ మాట్లాడుకొని దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారండి? యువశక్తి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఈ దేశ సంపత్తిని, రాష్ట్ర సంపత్తిని ఉన్నటువంటి పాలకులు మింగేస్తా ఉన్నారు. రేపు వచ్చిన మీకు మిగిలేదు ఖాళీ చెప్పు మాత్రమే. ఇవాళ యువతకి ఏ రకమైనటువంటి భవిష్యత్తు లేదు. ఈ యువతను మనం రక్షించుకోకపోతే దేశం ఎట్లా ముందుకెళ్తుంది, రాష్ట్రం ఎట్లా ముందుకెళ్తుంది? మానవ వనరులైనటువంటి మానవులే ఈ సంపదను సృష్టించేవాళ్ళు. రేపు రాబోయేటువంటి యువతే సంపదను సృష్టించాలి, దానికి మెయిన్ కార్కులు వారే అనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు యువశక్తి కార్యక్రమాన్ని చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన మెమో 1214ను తక్షణం రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు పునరుద్ధరణ చేసి అమలు చేయాలని, అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం తరలించుకుపోయిన నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం, రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ సమావేశం ఏలూరు జిల్లా సిఐటియు కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు నారాపల్లి రమణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తన బాధ్యతగా ఇచ్చేది శూన్యమన్నారు. 100 కోట్ల రూపాయలు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నిధులు ఉన్నా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. చట్టంలోని నిబంధనల ప్రకారం వెల్ఫేర్ బోర్డు నిధులను కేవలం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని, కార్మికులు ఉపయోగపడే వివిధ రకాల సంక్షేమ కేంద్ర చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయమని, ఏప్రిల్ 6వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో ఏపీ భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి కెవి గోపాలరావు, ఎం సుందర్బాబు, ఎర్రా రాంబాబు, పిల్లి నరసింహారావు, కొండలరావు, మండా సూరిబాబు, పి అనసూయమ్మ, వల్లేపల్లి నరసింహమూర్తి, మద్దుకూరి దొరయ్య, ఎస్కే చాంద్ బాషా, సంపూర్ణమ్మ, లక్ష్మీనారాయణ, ఈశ్వరయ్య, బాలవెంకట్, షేక్ సిల్లర్ పాల్గొని మాట్లాడారు. 20 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రమాదం జరిగి కాలు చేయో కోల్పోయిన అంగ వికలాంగులకి నష్టపరిహారం జరగండి.
ప్రమాదం జరిగి హాస్పిటల్ పాలై వైద్యం కానివ్వండి, భవన నిర్మాణ కార్మికుల్లో మహిళల నుండి వారికి ప్రసవం వస్తేనో వివాహం తెలుసుకుంటేనో ఇచ్చేటువంటి కానీ కానివ్వండి, ఇటన్నింటినీ గతం మాదిరిగా పునరుద్ధరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పొరుగు రాష్ట్రాలు ఇచ్చే మాదిరిగా అంగవైకల్యానికి వృద్ధాప్యానికి వితంతులకి పెంచినవ్వాలని చెప్పని, చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు ఏదైతే తన జడ్జిమెంట్ లో చెప్పిందో ఆయా రాష్ట్రాల్లోని బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో నిధులుంటే ఈ పథకాలు కథంగా కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించి అమలు చేయాలని చెప్పని, ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ ని ఆధారపడి రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పని కోరుతా ఉన్నాం. రేపు ఏప్రిల్ 6వ తారీఖున రాష్ట్రంలో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు క్లెయిమ్లని ఆపేస్తూ ఇచ్చినటువంటి మెమో 12/14 రద్దు చేయాలని చెప్పని కోరుతూ ఢిల్లీలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ఆంధ్రప్రదేశ్ నుంచి తనని పొమ్మతో ఉన్నారు. ఢిల్లీలో ధర్నా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఏలూరు జిల్లా ఏలూరు సిఐటి కార్యాలయంలో జరుగుతుంది. నా పేరు నార్కల్ రమణారావు, రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. భవన నిర్మాణ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం దిశ పోరాటం ఏం చేయాలనే దాని మీద ఇవాళ రాష్ట్ర కమిటీ చర్చిస్తుంది. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు చంద్రన్న బీమా పథకం నిధులని తీసుకెళ్లిన దానికి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి నేను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ కూడా చక్రంలో అమలు చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. మాట ఇచ్చి మడవ తిప్పని జగన్ అని అన్నారు. ఇవాళ మాట తప్పాడు, మడవ తిప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో ఈ రోజు ఏమైపోయినాయని చెప్పి మేము రాష్ట్ర కమిటీలో మేము అడుగుతున్నాం. మరి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో నిధులను ఆ వేళ విమర్శించిన ఆయన ఇవాళ పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి కొంత తన ప్రభుత్వ అవసరాల కోసం కొంత 1230 కోట్ల రూపాయలను భవన నిర్మాణ కార్మికుల్ని దొడ్డుదారిన దారి పట్టించారు. ఆ నిధులు సంక్షేమ బోర్డుకి జమ చేసి సంక్షేమ పథకాలు అమలు జరపాలని చెప్పేసి ఏదైతే 3.5 ఏళ్ల కాలంలోకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన అధికారం వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డుని నిధులు చేయడం ఏదైతే 12/14 జీవో ఇచ్చిందో ఆ జీవోని వెంటనే రద్దు చేసి ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతూ పునః ప్రారంభించాలని చెప్పి సంక్షేమ పథకాలు అమలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన విదమ్మ తల్లి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, శ్రీశ్రీశ్రీ సంక్షేమ శాఖ 3 జిల్లాల చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, వైసీపీ సీనియర్ నాయకులు బత్తిన చిన్న, టౌన్ వైసీపీ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు అమ్మవారిని దర్శించుకున్నారు. రజక నేతలు తూటికుంట దుర్గారావు, మందపల్లి లక్ష్మయ్య తదితర పెద్దల ఆధ్వర్యంలో రజక యువత సభ్యులు నేతృత్వంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని విదమ్మ తల్లికి కుంకుమ పూజలు చేశారు. అష్టోత్తర శతనామాలతో అమ్మవారికి కైంకర్యాలు నిర్వహించారు. జరుగుతా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, దాదాపుగా పూర్వం 3 తరాల మట్టి ఈ అమ్మవారి జాతర సంక్రాంతి తేలిన నెలలో మరి జరుపుకోవటం రజకులకు ఆనవాయితీ. మరి అప్పటి నుంచి కూడా మేము ఈ జాతర నడుపుతూ ఉన్నాం. మరి విదమ్మ అమ్మవారు అంటే ఏంటి, అసలు ఈ దేవత విశిష్టత ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి రజకులు ఆడపడుచుగా పుట్టి మరి రజకుల కోసం ఎంతో త్యాగం చేసినటువంటి ఆవిడ
దేవతగా మరి పార్వతీ దేవగా దేవత పార్వతీదేవిగా రూపాంతరం చెంది మరి రజుకులకు ఆరాధ్యంగా ఇవ్వయింది. అందుచేత అప్పటి నుంచి కూడా మేము ఈ అమ్మవారిని విదమ్మ అమ్మవారుగా కొలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి గత 50 సంవత్సరాల మట్టి మేము అందరం కూడా ఈ సంబరం ప్రతి సంవత్సరం చేయటం జరుగుతుంది. అయితే గత 2 సంవత్సరాలుగా మరి మేమంతా పెద్దవాళ్ళు అవటం వల్ల ఇప్పుడు వచ్చినటువంటి యూత్ ఈ 2 సంవత్సరాలుగా మరి మంచి ఉత్సాహంగాను మరి ఈ ఈ యొక్క సంబరాన్ని జరుపుకోవటం జరుగుతుంది. చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధికి నగర పంచాయతీలోని వ్యాపారస్తులు ప్రజలు సహకరించాలని చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ ఎన్ రాంబాబు తెలియజేశారు. చింతలపూడిలోని స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చింతలపూడిని పరిశుభ్రంగా ఉంచి ప్లాస్టిక్ రహిత నగర పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆదేశాల మేరకు చింతలపూడి అభివృద్ధికి పలు రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. సమీక్షా సమావేశం నిర్వహించారు అందరూ ఉద్యోగస్తులతో, అలాగే టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అట్ల మీద చాలా సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం నగర పంచాయతీ ఎదుర్కొనుకునే సమస్యలపై అంటే పాత బస్టాండ్లో అక్కడ బస్సు లాగేలా చేయడం కానీ ఆ పాత బస్టాండ్ ఏరియాలో ఒక టాయిలెట్ నిర్మించడంలో కానీ ఆయన సూచనలు జారీ చేశారు. అవి ప్రాసెస్ చేస్తున్నాము. అలాగే రోడ్డు మార్జిన్లో కూడా వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి వ్యాపారం చేస్తున్నారు. దానివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరం కలుగుతున్నది. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి దూరంగా జరపాల్సిందిగా తెలిపి ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళకి అందరు కూడా నోటీసులు తయారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ చెరువులన్నీ కూడా మన ఇక్కడ నగర పంచాయతీలో ఉన్న చెరువులన్నీ కూడా చూశారు. అవన్నీ కూడా దాంట్లో ఉన్న పిచ్చి మొక్కలన్నీ తొలగించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. అందులో భాగంగా మన వీకేఎం ఫంక్షన్ హాల్ ఎదుర్కొంటూ ఉన్న చెరువుని చేయమని చేశారు. ఆ తర్వాత ఇంకా పెద్ద చెరువు దగ్గర లేఅవుట్ వేశారు. లేఅవుట్లో ఆ లేఅవుట్ వంటలో మనకు 1 ఎకర్ పార్క్ స్థలంగా మనకి ఇచ్చారు. ఆ డెవలప్ చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదని వాళ్ళు కూడా చెప్పారు. అయితే సార్ అది ఊరుకు దూరంగా ఉన్నది, మధ్యలో ఉన్నది కాబట్టి ఇంకా చూద్దాము అని సారు ఇంకా అది పనిలో చేయలేదు. ఎన్ని పనిలో చేయిన తర్వాత ఈ ఊరికి ఈ దీనికి 1 కోట్ల దాకా ఇస్తానన్నారు. కాబట్టి గ్రాంట్ అని చెప్పారు పార్క్కి 1 ఎకర్ పార్క్లు. అయినా అయిన తర్వాత మొత్తం ఆయన డెవలప్మెంట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. కాబట్టి నేను చెప్పిన నేను తెలియపరుచుకున్నది ఏంటంటే వ్యాపారస్తులందరూ కూడా వారు తరచత్త పొడి చెత్త డివైడ్ చేసి రోడ్డు మీద వేయకుండా ఆ డబ్బాలు అక్కడే వేయమని చెప్పారు. డబ్బాలు వేసిన తర్వాత మా పారిశుద్ధ సిబ్బంది వచ్చి కలెక్ట్ చేసుకుంటారు గార్బేజ్. నెక్స్ట్ ఈ రోడ్డు మార్జిన్లో చేసే వాళ్ళందరూ కూడా ప్రజలకు అంతరాయం కలగకుండా దూరంగా పెట్టుకోవడం కానీ లేకపోతే ఒక ప్లేస్లో పెట్టిన వ్యాపారం చేయడం కానీ సూచనలు జారీ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ సార్గా సూచనలు జారీ వాళ్ళు వినకపోతే 1000 రూపాయల నుంచి పెనాల్టీ వేయమన్నారు. ఎస్పెషల్లీ తడి చెత్త పొడి చెత్త డివైడ్ చేయకుండా రోడ్డు మీద వేసే వాళ్ళకి ఆ వ్యాపారులందరికీ కూడా 1000 రూపాయలు నుంచి అపరాధ సమస్యలు చేయమన్నారు. వాళ్ళతో కూడా నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో వాళ్ళు కూడా సహకరిస్తామన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తిరుమలపురం గ్రామంలో సినిమా సందడి నెలకొంది. శ్రీ రామచంద్ర క్రియేషన్స్ నెంబర్ 3 గ్రేమ్ అనే చిత్రం చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ ఆడవాళ్ల మీద జరిగే అత్యాచారాల గురించి వాళ్లకు వారే రక్షించుకునే విధంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగిందని తెలియజేశారు. ఆమని సమీర్, చిత్రం శ్రీను, గౌతమ్ రాజు, మాటూరు ఓంకార్, సీతతో కో ప్రొడ్యూసర్ జంధ్యాల గంగాధర్ శర్మ, ఉక్కృతి కృష్ణ, కెమెరామెన్ జగదీష్, కనుపర్తి లక్ష్మీ నరసింహ, వేణుమాధవ్, వేముల చంటి, రాజులపాటి అన్నవరం, బుద్దాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రెండవది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ప్రముఖ సినీ నటి ఆమని గారు గతంలో
మా తిరుమలాపురం గ్రామానికి ఆడపడుచుగా భావించున్న సీత గారు, మన సమీర్ గారు, శ్రీను గారు, అల్లుడు సారీ గేమ్ ద పవర్ ఆఫ్ ఉమెన్ గేమ్ ది పవర్ ఆఫ్ ఉమెన్ అంటే పవర్ ఉమెన్కి ఎక్కువ ఉంటుంది భూమి మీద. సో ఆ చిత్రం షూటింగ్ జంగారెడ్డి కూడా జరుగుతుంది. సో ఆ సందర్భం ఇక్కడ రావడం జరిగింది. ఈ చిత్రానికి మా విజయ్ గారు డైరెక్టర్ గారు అండ్ మా నిర్మాత గారు. సో ఈ సినిమాని మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా రోజులు మంచి సీతామహాలక్ష్మి గారు, సీతామహాలక్ష్మి గారు అలాగే ఆమని గారు, సమీర్ గారు వీళ్ళందరితో గౌతమ్ రాజు గారు చాలా హ్యాపీగా ఉంది. గౌతమ్ రాజు గారు, గౌతమ్ రాజు గారు అబ్బాయి కూడా చేస్తుంది గేమ్ అని ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. విజయ్ గారు నాకు ఫోన్ చేసి అంటే 2-3 times అనుకున్నా కుదురుతుందా లేదా కుదురుతుందా లేదా అని అర్జున్ బుద్ధిని చూడడం కానీ ఇలా పట్టు వదలని కొత్త మీద నాకు కుదిరింది. ఈరోజు ఫస్ట్ షూట్ డే ఇవాళ. అండ్ నాకు మరింత ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే ఆమ్నే గారి పక్కన చేయడం. నేను ఎస్టర్ ఇయర్స్ మన హీరోయిన్స్ మరి అద్భుతమైన హీరోయిన్స్లో శుభ సంఘం ఫస్ట్ ఫిల్మ్ అది. సో ఆ తర్వాత అంటే ఆ తర్వాత ఆమని గారు స్టార్ హీరోయిన్గా అలా ఒక దీనిలో ఉండడం అందరూ చూసాం మనం. సో వెరీ వెరీ హ్యాపీ ప్లేయింగ్ బిసైడ్ హర్. అండ్ ఇంకా విజయ్ గారికి చాలా థ్యాంక్స్. చిన్న సినిమాలు చాలా చేశాను, పెద్ద ఆర్టిస్టులతో ఎప్పుడూ చేయలేదు. ఆమని గారితో సమీర్ గారితో వాళ్ళతో చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. విజయ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ లొకేషన్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి అండ్ సార్కి థ్యాంక్స్. ఈ నెల 31న ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయం హాలులో పాడి రైతుల రాష్ట్ర సదస్సు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలియచేశారు. స్థానిక పవర్పేట్లోని అన్నే భవనంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ పాడి రైతుల సమస్యల పరిష్కారం కొరకు జరుగుతున్న పాడి రైతుల రాష్ట్ర సదస్సులో జిల్లా నుండి పాడి రైతులు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. పాడి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కష్టపడి ఉత్పత్తి చేస్తే పాలకు గిట్టుబాటు ధర రాక పాల ఉత్పత్తిదారులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. గేదెలు ఆవులు చనిపోయినా ప్రభుత్వం వైపు నుండి బీమా పరిహారాలు అందటం లేదన్నారు. పశువులకు వివిధ రోగాలు రావటంతో పాల దిగుబడి తగ్గిపోయిందని, ఆ రోగాల నివారణకు తగిన పశు వైద్యం అందడం లేదన్నారు. ఈ రాష్ట్ర సదస్సులో పాడి రైతుల సమస్యలు చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, పాడి రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మినీ గోకుల షెడ్లు బిల్లు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో పాడి రైతులు ఆందోళనలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 31న గుంటూరు జిల్లాలో వడ్డేశ్వరంలో రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో పాడి రైతుల రాష్ట్ర సదస్సు జరుగుతా ఉన్నది. ఈ పాడి రైతుల రాష్ట్ర సదస్సుకి ఏలూరు జిల్లా నుంచి కూడా పాడి రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఈ రాష్ట్ర సదస్సులో పాడి రైతుల యొక్క సమస్యల్ని చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం కోసం కూడా ఈ రోజున గుంటూరు జిల్లాలో వడ్డేశ్వరంలో రైతు సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 31న ఉదయం 10 గంటలకి జరిగే సదస్సులో పాడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు పాడి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఇవాళ పాడి కష్టపడి పాలను ఉత్పత్తి చేస్తున్న రైతాంగానికి ఏమాత్రం గిట్టుబడి ధర రాక ఈరోజు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో దాణా ఇట్లాంటి ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం వల్ల రైతులకు ఏమాత్రం మిగలడం లేదు. ఒకప్పుడు వ్యవసాయానికి తోడుగా పాడి ఉండేది, కానీ ఈరోజు వ్యవసాయానికి తోడుగా కాకుండా రైతులు ఎదురు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి దాణా సబ్సిడీ ఇవ్వడం లేదు, అలాగే గేదెల కొనుగోలుకి రుణాలు ఇవ్వడం లేదు. ఆ రకంగా చూస్తే పాల ఉత్పత్తిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా లీటర్కే 4 రూపాయలు ప్రోత్సహిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది, ఇంతవరకు అది కూడా అమలు కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పాడి అట్లాగే మినీ గోకుల షెడ్లు నిర్మాణం చేసుకున్న రైతులకు కూడా ఈరోజు గత 3.5 సంవత్సరాలు అయిపోతున్నా సరే వాళ్ళకి ఆ మినీ గోకుల షెడ్ల బిల్లు బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో పాడి రైతులు తీరా ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో ఉన్నారు.
కాబట్టి పాడి రైతుల యొక్క సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసమే ఈ నెల 31వ తారీఖున ఈ రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర సదస్సుకి తమిళనాడుకు సంబంధించిన డైరీ ఫార్మర్స్ అసోసియేషన్ కరీంనగర్ గారు, పిఆర్ సూర్యనారాయణ గారు, అట్లాగే విజయ డైరీ చైర్మన్ గారు శ్రీ ఆంజనేయులు గారు, ఇట్లాంటి ప్రముఖులందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి పాడి రైతులందరూ కూడా ఈ నెల 31వ తారీఖున గుంటూరు జిల్లాలో వడ్డేశ్వరంలో రైతు సంఘ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ పాడి రైతు సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, పాడి రైతు సంఘం తరఫున రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంస్కృత పాఠశాల సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తా. పాఠశాల నిర్వాహకులు, ఎండోమెంట్స్ అధికారుల సమావేశంలో ఆళ్ల నాని హామీ. ఉపాధితో కూడిన వృత్తి నైపుణ్య కోర్సులకు ప్రాధాన్యతనివ్వాలి. యువతకు ఎంపీ కోటగిరి సూచన. మన్ కీ బాత్ కార్యక్రమం పురస్కరించుకొని బీసీలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏలూరు బీసీలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. సూర్యదేవాలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మృతి తీరని లోటు. పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.